ఈ నెల 9న వినాయక నిమజ్జనోత్సవాలను దృష్టిలో పెట్టుకొని నిమజ్జన కేంద్రాలపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్ పరిధిలో ఏర్పాట్లు చేసిన పలు నిమజ్జన కేంద్రాలను సందర్శించారు. కుకట్పల్లి పరిధిలోని ఐడియల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా మానిటరింగ్ రూములో సీసీటీవీలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. సీపీ వెంట క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తదితరులు ఉన్నారు. అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా క్లీన్ చేసి వాటర్ ఫ్రెష్గా ఉండేటట్టు చూస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఒక 7 క్రేన్స్ వరకు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక పెద్ద హుక్ క్రేన్, మిగతా అన్ని కూడా మనకి ఈ జూలా క్రేన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కూడా ఆ క్రేన్స్ కూడా అన్ని బాగా ఉన్నాయి, ఎట్లాంటి ఇబ్బందులు లేవని కూడా చెప్తా ఉన్నారు. శానిటేషన్కి సంబంధించి కూడా జిహెచ్ఎంసి, దెన్ హెల్త్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఇక్కడ అందరూ ఎప్పటికప్పుడు నిమజ్జనంకి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా చూడడానికి పూర్తిగా అందరం సన్నద్ధం అయ్యాము. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ లా అండ్ ఆర్డర్